మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్ ఇవి టారోస్ అండి చామగడ్డలు మనం ఇంట్లో చామదుంపలు తెచ్చుకుంటాం కదా వాటిని ఇట్లా క్లాత్లో తడి క్లాత్లో మనం ఒక త్రీ డేస్ వరకు మూట కట్టేస్తే ఇట్లా చిన్నగా మొలకలు స్టార్ట్ అవుతాయండి మొక్కలకి ఇట్లా మొలకలు వచ్చినప్పుడు ఈ చామదుంపల్ని మనం సాయిల్లో పెట్టుకుంటే ఈజీగా పెరుగుతాయండి చామదుంపలు చామదుంపలు మనం దుంపలుగా వాడుకోవచ్చు అంతేకాకుండా వాటి లీవ్స్ని కూడా మనం పప్పులో వేసుకోవచ్చు ఇవి చూడండి ఈ పైన మొలక వచ్చినవి ఇట్లా మనం సాయిల్లో నాటుకోవడమేనండి ఒక్కొక్క దుంపని ఆ దుంప పైన వచ్చిన మొలక పైకి ఉండేటట్లు మనం ఒక్కొక్క దుంపని ఇట్లా పెట్టుకొని కొంచెం సాయిల్తో కవర్ చేసుకోవడము చూడండి ఇది కూడా అంతే కొంచెం డిస్టెన్స్లో ఇంకొక దుంపని అట్లా మనకి ఈ గ్రో బ్యాగ్లో ఎన్ని దుంపలు అయితే పడతాయో అన్ని పెట్టుకోవడమేనండి ఇందులో అయితే మ్యాక్సిమం నాలుగు నుంచి ఐదు పడతాయి ఈ మొక్క పై భాగం అయితే పైకే ఉండాలండి సాయిల్లో మనం పెట్టేటప్పుడు చూసుకొని పెట్టుకోవాలండి ఇట్లా నేను ఇందులో ఒక ఐదు అయితే పెడుతున్నాను మిడిల్లో ఒకటి చుట్టూ ఒక నాలుగు దుంపల్ని నాటుకుంటున్నాను ఈ చామదుంపల్ని మనం ఇంట్లోనే ఈజీగానే పెంచుకోవచ్చండి మనం ఇట్లా మొలక వచ్చాకైనా నాటుకోవచ్చు లేదు అంటే మొలక రానివి కూడా మనం డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వన్ డే వాటర్లో పెట్టి నానబెట్టేసి వాటిని తీసుకొచ్చి కూడా మనం డైరెక్ట్గా నాటేసుకోవచ్చు అండి సాయిల్లో ఈ చేమదుంపల్ని పెంచడానికి లోతుతో పాటు వెడల్పు కూడా ఇంపార్టెంట్ అండి లోతు వచ్చి మనకి సిక్స్ టు ఎయిట్ ఇంచెస్ ఉంటే దుంపలు బాగా గ్రో అవుతాయి వెడల్పు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి బట్ నాకు ప్లేస్ లేదని నేను ఈ కంటైనర్లోనే పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను ఇది పెద్ద వెడల్పాటి ఆకుకూరలు పెంచుకునే కంటైనరు ఇది వెడల్పుగా ఉంది కానీ లోతు లేదు దీనిలో నేను టూ మంత్స్ బ్యాక్ పెట్టుకున్నానండి ఇందులో నేను ఒక రెండు దుంపల్ని పెట్టానండి ఇంతకుముందు నేను కూరగాయలు తెచ్చుకున్న దుంపల్లో రెండు దుంపలు తీసి ఒక వన్ డే నానబెట్టి ఆ దుంపల్ని తీసుకొచ్చి నాటగానే నాకు అప్పుడు ఒక సిక్స్ డేస్కి కానీ మొలకలు స్టార్ట్ అవ్వలేదండి తరువాత ఇట్లా టూ మంత్స్కి ఈ లీవ్స్ అనేవి ఇలా గ్రో అయినాయండి ఎంత బాగున్నాయో చూడండి లీవ్స్ ఈ ఆకులు ఇంకా పెద్దగా అవుతాయండి ఈ కంటైనర్ అయితే లోతు చాలా తక్కువ ఉంది వెడల్పెక్కు ఉంది అయినా కూడా ఒక రెండు దుంపలు ఇందులో గుచ్చి చూద్దాము అని చెప్పి నేనేమి ఆకుకూరలు వేయకుండా ఇందులో చామగడ్డలు ఒక రెండు నాటానండి ఇందులోనే అలోవెరా మొక్క కూడా ఉంది ఫస్ట్ ఈ రెండు దుంపలు ఎన్ని రోజులకు వస్తాయి చూద్దామని ఇందులో నేను నాటాను చూడండి ఇది నాకు థర్టీ డేస్కి ఇట్లా వచ్చిందండి కొన్ని అయితే ఇంకా చిన్న చిన్నగా ఆకులు లోపలే ఉన్నాయి కొంచెం చిన్నగా ఉంది ఒకటైతే చాలా పెద్దగా వచ్చిందండి ఆకు దీని మధ్యలో దోసకాయ ముక్క కూడా వచ్చింది గింజలు ఎక్కడ పడితే అక్కడ కిచెన్ వేస్ట్లో ఉంటాయి కదండీ దోస మొక్కలు ఈజీగానే వచ్చేస్తాయి ఇట్లా థర్టీ డేస్కి ఇట్లా గ్రోత్ ఉందండి ఈ టారో ఈ ప్లేస్ కూడా నేను వేస్ట్గా ఉంది పెద్ద కంటైనర్ అండి ఇందులో ఆల్రెడీ టమాటో మొక్కలు ఉన్నాయి కొంచెం యువతల చివర కొంచెం స్పేస్ వేస్ట్గా ఉందని చెప్పి ఇంతకు ముందు ఎలా అయితే ఆనియన్ని పెట్టుకున్నానో ఈసారి టారో పెడదామని ఇక్కడ కూడా పెట్టాను ఇది పెట్టు కూడా వన్ మంత్ అవుతుందండి ఇవి కూడా వన్ మంత్ స్టేజ్ ఇవి ఈ చిన్న చిన్న లీవ్స్తో స్టార్ట్ అవుతున్నాయి ఈ ఆకులే మనకి పెద్దగా అవుతాయండి పెరిగే కొలది కొద్ది కొద్ది ప్లేసుల్లోనే మనం పెంచుకుంటాం కాబట్టి ఎక్కడ కొంచెం చోటున్నా కూడా ఆ చోట్లో మనం ఇట్లా దుంపజాతి మొక్కల్ని ఈజీగానే పెంచుకోవచ్చండి చూడండి ఇది నాకు ప్రజెంట్ ఇట్లా ఉన్నాయండి నా టారో లీవ్స్ ఇంత పెద్దగా పెరిగినాయి ఇవి తామరాకుల్లాగా ఉన్నాయి కదండి ఈ ఆకులతో కూడా వంటలు చాలా చేస్తారు చామాకు పొట్లాలు అని చామాకు బజ్జి అని చామాకు పప్పు కూడా బాగా వండుకుంటారండి ఈ చామగడ్డని ఈజీగానే మనం పెంచుకోవచ్చు దీనికి పెద్దగా పెస్ట్ ఏమీ రాదండి ఇంకా సాయిల్ మిక్సింగ్ విషయానికి వస్తే మనం ఎట్లా అయితే గార్డెన్లో ఫెర్టైల్ సాయిల్ వాడుతున్నామో ఈ చామదుంపలు కూడా పెంచుకోవడానికి మనం అటువంటి ఫెర్టైల్ సాయిలే వాడాలి వెల్ డ్రైన్ అయి ఉండాలండి సాయిల్లో మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మెన్యూర్స్ అవి కలుపుకుంటే సరిపోతుందండి ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి ఈ ఆకులు ఇంకా ఎండ విషయానికి వస్తే మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ సరిపోతుంది ఈ చామగడ్డ మొక్కలకి ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే నార్మల్గా మనం మొక్కలన్నిటికీ ఎట్లా వాటర్ ఇస్తామో మార్నింగ్ అయితే మార్నింగు ఈవినింగ్ అయితే ఈవినింగు పర్టికులర్ టైం పెట్టుకొని ఇవ్వడమేనండి సాయిల్ అయితే వెట్గా ఉండేటట్టు చూసుకోవాలి చామగడ్డ మొక్కలకి వాటరింగ్ ఎక్కువే అవసరం అండి డ్రై అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇది శీతాకాలమే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మనం డైలీ ఇస్తే సరిపోతుంది అదే సమ్మర్ అయితే మనం టూ టైమ్స్ వాటరింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది సాయిల్ కూడా మనకి ఎప్పుడు తడిగా ఉంటుంది సమ్మర్లో అయితే మనకు అవసరం అనిపిస్తే ఈ టారో రూట్స్ దగ్గర ఫామ్ అవుతాయి కాబట్టి మనకు దుంపలు అప్పుడు మనం మల్చింగ్ లాగా ఏవైనా కూడా ఎండుగడ్డి కానీ ఎండ టాకులు కానీ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఈ పెట్టుకున్న టారోస్ ఎట్లా ఫామ్ అయినాయో దీనిలో సైడ్కి దుంప అనేది ఫామ్ అయింది చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ సైడ్న మనకి దుంపల్లాగా ఫామ్ అయినాయి ఇవి ఫోర్ మంత్స్ గ్రోత్ అండి ఇవి ఇట్లా గ్రో అయినాయి ఫోర్ మంత్స్కి ఈ కంటైనర్ లోతు లేదు కాబట్టి వెడల్పుగా ఉంది సో అందుకనే నాకు ఈ పైకి కనిపిస్తున్నాయి రూట్స్ అనిపిస్తుంది ఇవి ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలంటే మనం పెట్టిన సెవెన్ టు ఎయిట్ మంత్స్కి హార్వెస్ట్ చేసుకోవాలండి ఈ దుంప అప్పుడు మనకి కంప్లీట్గా తయారవుతుంది ఈ లీవ్స్ అన్నీ కూడా కొంచెం ఎండినట్టు అయినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ప్రజెంట్ అయితే నేను ఈ వెడల్పు దానిలో ఇంకా కొంచెం సాయిల్ వేసి ఈ దుంపల్ని కవర్ చేస్తాను చామదుంపల్ని పెంచేటప్పుడు కంటైనర్ అయితే పెద్దగా ఉండేటట్టు చూసుకోండి వెడల్పు ఎక్కువ ఉండాలి దానికి తగ్గట్లు లోతు కూడా ఉండేటట్లు చూసుకోండి ఈ కంటైనర్ నాకు లోతు సరిపోలేదు అనిపిస్తుంది వెడల్పు అయితే పెద్దగానే ఉంది కాకపోతే నేను ఇందులో రెండు దుంపలే పెట్టాను చుట్టూ అయితే ఒక నాలుగైదు దుంపలు అయితే కనిపిస్తున్నాయి ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు ఎట్లా వచ్చినాయో ఏంటో చూద్దాము ఫస్ట్ టైం ఇందులో పెట్టాను కదండి దుంపలు అసలు వస్తాయో రావో అన్నట్లు నేను ఇట్లా జస్ట్ ఈ కంటైనర్ వేస్ట్గా ఉంటే ప్లాస్టిక్ది ఇందులో ఒక రెండు దుంపలను గుచ్చాను సో బాగానే గ్రో అయినాయి ఈజీగానే మనం చేమదుంపల్ని గ్రో చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ